డిసెంబర్ 11న 3వ జాతీయ స్థాయిలో కదాలత్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు వెల్లడించారు. బుధవారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన లోక్ అదాలత్ లో 2000 సమస్యలను పరిష్కరించామని, 3వ లోక్ అదాలత్ లో 3000 సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 11th ఈ సంవత్సరం నేషనల్ మెగా లోక్ అదాలత్ థర్డ్ వన్ ఆఫ్ దిస్ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. ఏపీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అదేవిధంగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఉత్తర్వుల మేరకు ఈ థర్డ్ నేషనల్ మెగా లోక్ అదాలత్ ఆఫ్ ద ఇయర్ 2021 మొత్తం కండక్ట్ చేస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్లో. అదేవిధంగా అదర్ 12 మండల హెడ్క్వార్టర్స్లో ఇది కండక్ట్ చేస్తామండి. ప్రతి చోట బెంచెస్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్, అదేవిధంగా సివిల్ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, మనీ రికవరీ కేసెస్, అదేవిధంగా చెక్ బౌన్సింగ్ కేసెస్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఐడెంటిఫై చేసేస్తున్నాం. ఇప్పటిదాకా మేము యాక్చువల్గా లాస్ట్ మంత్ 14 దాకా ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా ఎక్స్టెన్సివ్గా జిల్లాలో మొత్తం 750 విలేజెస్ కవర్ చేశాము. ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెసేజ్ని లోక్ అదాలత్స్ కానీ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ దీని మీద క్యాన్వాస్ చేసేసాము. 100% విలేజెస్ కవర్ అయినాయి. బహుశా ఇట్ మే బి ద గుంటూరు డిస్ట్రిక్ట్ అలోన్ హుచ్ హ్యాజ్ డన్ ఇట్ కవరింగ్ 100% ఆఫ్ ద విలేజెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆజాదీ అమృత్ మహోత్సవ్. ఆ ప్రోగ్రాంలో కూడా మేము ఈ లోక్ అదాలత్స్ ప్రయారిటీ, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్, వివాదాలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఎంత త్వరగా పరిష్కరించుకోవాలి, వ్యయ ప్రయాసాలకు దూరంగా ఉంటూ ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది ఎక్స్టెన్సివ్గా విలేజెస్లో క్యాన్వాస్ చేశామండి. పోతే ఇప్పుడు ప్రజెంట్ లోక్ అదాలత్కు సంబంధించి మేము అడ్వకేట్స్ని, పోలీస్ అఫీషియల్స్, అదేవిధంగా బ్యాంకు పీపుల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ అడ్వకేట్స్, బ్యాంకు మేనేజర్స్, అదేవిధంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ తోటి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా లీగల్ ఫ్రెటర్నిటీ అడ్వకేట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మొత్తం టోటల్గా మా జుడిషియల్ ఆఫీసర్స్ జిల్లావ్యాప్తంగా మాకు ఎవ్రీడే డేటా ఇస్తున్నారు. ఎన్ని కేసెస్ ఇప్పటిదాకా ఐడెంటిఫై చేశామంటే మొత్తం 3606. లాస్ట్ టైం లోక్ అదాలత్లో సెప్టెంబర్లో 2000 చిలుకు పరిష్కరించాం లోక్ అదాలత్ ద్వారా. ఇప్పుడు ప్రజెంట్ లోక్ అదాలత్లో మేము అట్లీస్ట్ 3000కు తగ్గకుండా కేసులు పరిష్కరించుకోవాలన్న టార్గెట్ పెట్టుకున్నాం. మా ఇప్పుడు ప్రస్తుత ఫోకస్ ఏంటంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి సంబంధించి మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి దగ్గర నుంచి కొన్ని సూచనలు ఉన్నాయి. కేసును ఏ విధంగా పరిష్కరించుకోవాలని ఒక డేటా కూడా ఉంది. అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మనం సెటిల్ చేసుకోవాలంటే. నెగోషియేషన్ టేబుల్కి వచ్చినప్పుడే ఆ పారామీటర్స్ మనం అప్లై చేస్తాం. కానీ అడ్జ్యుడికేషన్ కోర్టులో అయిందంటే ఆ పారామీటర్స్ టోటల్గా ఒక పక్కన ఉంటాయండి. కోర్టుకు వచ్చి వివాదం పరిష్కరించుకోవాలంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్ట్రిక్ట్ ప్రూఫ్ అవసరం అండి. ఇన్కమ్ ఆఫ్ ద డిసీజ్డ్, అతని ఏజీ, ఇవన్నీ చాలా పకడ్బందీగా ప్రూవ్ చేయాలి. అదే మధ్యవర్తం ద్వారా రాజీ చేసుకోవాలంటే అవి అంతగా పట్టించుకోరు. కాబట్టి ఎంఈ యాక్సిడెంట్ కేసెస్లో ఈ పారామీటర్స్ని అనుసరించి కేసులు పరిష్కరించుకుంటే కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుంది, త్వరగా కూడా పరిష్కారం అవుతుంది. ఈరోజు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ చేయాలంటే 2-3 ఇయర్స్ పడుతుందండి. అదే లోక్ అదాలత్లో అయితే 2021 కేసు అయినా సరే ఆ పారామీటర్స్ ప్రకారం విత్ ఇన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్లో మేము సెటిల్ చేయొచ్చు. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే పార్టీల స్పందన కావాలండి. బేసిక్గా ఫస్ట్ ఏ వివాదం అయినా సరే సమస్య మూల కారణాల్లోకి వెళ్తే ప్రతి వివాదం పరిష్కారం అవుతుంది మధ్యవర్తిత్వం ద్వారా. అది తెలియకనే మనం యాక్చువల్గా ఏంటంటే అన్నెసరీగా కోర్టులకు వచ్చేసి కాలయాపన, ఈ ఆస్తుల వివాదాలు ఉంటాయి, భాగ పరిష్కార వివాదాలు ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత కేసులు రాజీ పడుతున్నారండి. ఏంటి, లీగల్ నోటీస్లో క్లెయిమ్ ఉంటుంది, దానికి రిప్లై ఇస్తాడు ప్రతివాది, నీకు 4వ వాటా కాదు 3వ వాటా వస్తుంది లేకపోతే 5వ వాటా వస్తుంది తీసుకోమని, దాన్ని అంగీకరించక కోర్టుకు వస్తున్నారు. తీరా దావాలు పరిష్కారం అయ్యే టయానికి వాళ్ళ నోటీసులో ఎంత క్లెయిమ్ ఉందో దానికే సెటిల్ అవుతున్నారు.